రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు అంశంపై కాంగ్రెస్ సమాలోచన చేస్తోంది భారాసా భాజపాను ఓడించాలంటే చేయి పట్టుకునేందుకు తాము సిద్ధమని కామ్రేడ్లు చెబుతుండగా కలుపుకెళ్లేందుకు హస్తం పార్టీ సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఐదు సీట్లు అడిగినా సిపిఐ మూడింటినిస్తే పొత్తు ఖరారు చేసుకోవాలని నిర్ణయించగా రెండు అసెంబ్లీ ఒక మండలి స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు తెలుస్తోంది పొత్తు విషయమై సిపిఎంతోనూ కాంగ్రెస్ చర్చించాల్సి ఉంది మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతుతోనే కాకుండా భవిష్యత్తులోనూ తాము కలిసి సాగుతామని ప్రకటించిన భారాస వామపక్షాల బంధం ఎంతో కాలం నిలవలేదు ఇటీవల అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటనతో కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కామ్రేడ్లు భారాసతో తెగదింపులు చేసుకున్నారు జాతీయ రాజకీయాల్లో ఇప్పటికే వామపక్షాలు కాంగ్రెస్తో కలిసి ఉన్నందున రాష్ట్రంలోనూ అదే పార్టీతో జతకడితే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని వామపక్ష నేతలు భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు సీపీఐ నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రేతో చర్చలు జరిపారు పొత్తులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోయినా రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో సిపిఐ జాతీయ నేత నారాయణ భేటీ అయ్యారు ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ రెడ్డి సైతం ఉన్నట్లు తెలుస్తోంది దాదాపు నలభై నిమిషాల పాటు కాంగ్రెస్ నేతలతో నారాయణ చర్చలు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి చర్చల విషయం అటుంచితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి సాగుతున్నందున రాష్ట్రంలోనూ అదే పార్టీతో జత కట్టాలనుకుంటున్నట్లు నారాయణ తెలిపారు భారాసా ఓటమి లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్న సిపిఐ మూడు సీట్లిస్తే కాంగ్రెస్తో పొత్తు ఖరారు చేసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు నిన్న సమావేశమైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం పొత్తులో భాగంగా కొత్తగూడెం మునుగోడులతో పాటు బెల్లంపల్లి హుస్నాబాద్లో ఏదో ఒక స్థానాన్ని అడగాలని నిర్ణయించింది మునుగోడు ఇచ్చేందుకు హస్తం నేతలు సుముఖత వ్యక్తం చేయగా ఖమ్మం జిల్లాలో తమకు బలమైన అభ్యర్థులున్నారని చెప్పినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ముందు కొన్ని డిమాండ్లు ఉంచామని వాటిని అంగీకరిస్తేనే పొత్తు ఉంటుందని లేదంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని సీపీఐ చెబుతోంది సీపీఐతో పొత్తు అంశంపై చర్చలు కొనసాగుతుండగా అటు సీపీఎంతోనూ కాంగ్రెస్ చర్చించాల్సి ఉంది కమ్యూనిస్టులు సైతం కీలకమైన స్థానాలు అడుగుతున్న పరిస్థితుల్లో వాటి కేటాయింపుపై హస్తం నేతల్లోనూ సందిగ్ధత నెలకొంది కాంగ్రెస్లో టికెట్ల పోటీ ఇప్పటికే తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు ఏ విధంగా స్పందిస్తారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి మోదీ కేసీఆర్ పాలనలో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని దళితులు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు సిడబ్ల్యూసీ సభలకు పరేడు మైదానాన్ని బుక్ చేసుకుంటే అధికారం ఉందని భాజపా లాక్కుందన్నారు భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి హైదరాబాద్ సోమాజీ గూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో రేవంత్ రెడ్డి మాణిక్రావు ే బీహెచ్ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు సరూర్ నగర్లో సిఎల్పీ నేత భట్టి ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్ కి పాల్గొన్నారు నాగార్జున సాగర్లో జానారెడ్డి కోదాడలో ఉత్తమ్ దంపతులు శేరలింగంపల్లిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలంపూర్లో సంపత్ కుమార్ కామారెడ్డిలో షబ్బీర్ అలీ జనగామలో పొన్నాల హుస్నాబాద్ లో పొన్నం నేతృత్వంలో ర్యాలీలు కొనసాగాయి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారన్నారు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కారు ఢిల్లీకి వెళ్లగానే కమలంగా మారుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈడబ్ల్యూసీ సమావేశాలను పగ్నం చేయాలని కుట్ర చేస్తారు అందుకే ఇవాళ కార్యకర్తలకు సూటిగా పిలిపిస్తున్న తెలంగాణ నలుమూలలో ఉన్న తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కదలాంటి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టండి హైదరాబాద్ నగరంలో సునామీ ఈ నగరాన్ని కప్పేయాలి మన నాయకులు 내상 <놀람>